ఏర్పాట్లు ఎలా చేశారు, ఎంతమంది సిబ్బంది కోసం? మన దగ్గర 6 నియోజకవర్గం ఉంది. 6 నియోజకవర్గంకు ప్రత్యేకంగా 6 ఓస్ అండ్ కౌంటింగ్ అబ్జర్వర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేయడం జరుగుతుంది. 8:15, 8:20, 8:30 లోపల ఈవీఎం కౌంటింగ్, ఫస్ట్ పోస్ట్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. దాదాపుగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి 20 to 22 రౌండ్స్ డిపెండ్ ఆన్ ద పోలింగ్ స్టేషన్స్ ఉంటుంది. ఈవీఎం టేబుల్స్ 14 టేబుల్స్ ఉంటుంది అండ్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ 4 టేబుల్స్ ఉంటుంది. దాదాపుగా ఒక 5 to 6 పిఎం లోపల అన్ని ఏర్పాటు పూర్తిగా కౌంటింగ్ అన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తంగా పూర్తిగా ఎన్ని రౌండ్లలో పూర్తిగా కంప్లీట్ కావచ్చు? అది నియోజకవర్గం విధంగా వేరీ అవ్వడం అవకాశం ఉంటుంది. బట్ దాదాపు నేను చెప్తున్నాను 20 to 22 రౌండ్స్ మ్యాక్సిమం అండ్ ఈవినింగ్ మ్యాక్సిమం 6 PM లోపల పూర్తి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. భద్రత ఎలా ఉండబోతుంది? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ర్యాలీలు కానీ అవి కానీ ఎలా ఉండబోతుంది? ఈ పూర్తిగా 144 సెక్షన్ పెట్టడం జరిగింది. ఓన్లీ అలౌడ్ ఆథరైజ్ వాళ్ళే అలౌ చేస్తాము అండ్ డిస్ట్రిక్ట్ పూర్తిగా కూడా ర్యాలీస్ కూడా మనా చేసి 144 సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తిగా ఏర్పాటు చేశామని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మరోవైపు మూడంచెల భద్రత కూడా ప్రస్తుతం ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఆ నియోజకవర్గాల వారిగా కూడా కౌంటింగ్ ఫలితాలు ఉంటాయని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కర్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.